వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ నేను ధన. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో మహతుమద వాగుపై నీటి నిల్వల కోసం ఏర్పాటు చేసిన చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైనది. గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు నీరు నిల్వడంతో నాణ్యత లోపం వలన పూర్తిగా ధ్వంసమైనది. గుత్తేదారులు నిర్మించిన డ్యాం నాణ్యత లోపం వలన ఈ డ్యాం శిథిలావస్థకు చేరినది. కూలిన రోడ్డులో వాగు ప్రవహిస్తున్నప్పుడు సిమెంట్ దిమ్మె కింద పడి 6 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. అయితే అధికారులు అవినీతి మత్తులో మునిగి నాణ్యతను సరైన విధంగా పరిశీలించకుండా అనుమతి అందించడం వలన 3 సంవత్సరాలకే పూర్తిగా ధ్వంసమైన డ్యాం. లింగాపూర్ నుండి మద్దూరు మండలానికి దాదాపు 5 గ్రామాల ప్రజలు ప్రయాణిస్తారు. నిత్యం తిరిగే రోడ్ పూర్తిగా ధ్వంసమైనదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 3 గ్రామాలకు వ్యవసాయ భూములకు ఈ డ్యాం నీరును అందిస్తుంది. నాణ్యత లోపం వలన నీరు పూర్తిగా లీక్ అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి వనరుల శాఖ మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుకుంటున్న గ్రామ ప్రజలు.